ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులనే కాదు ప్రజలను కూడా గందరగోళంలోకి నెడుతున్నాయి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారా లేక పొరపాటున నోరు జారిందా అని రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు నిప్పులు చెరిగే ఎండల్లో వడదెబ్బకి మైండ్ బ్లాంక్ అయిందా అని సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం నొచ్చుకుంటున్నట్లు గాంధీభవన్ కోళ్లు కూస్తున్నాయి అయితే రేవంత్ రెడ్డి అనుచరగణం మాత్రం రేవంత్ రెడ్డి చాలా ప్రాక్టికల్ గా ఉంటారు కాబట్టే అలా వ్యాఖ్యానించారని సమర్థిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కలగన్నారో కానీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పద్నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంటామన్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మజ్లిస్ పార్టీ దశాబ్దాలుగా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది పోని ఆ నియోజకవర్గంలో గెలవలేమని అనుకున్న పదహారు లోక్సభ స్థానాల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి ఎన్నికల ప్రచారంలో ఆ స్థానాలు గెలిచితేరుతామని ఆయన ధీమా వ్యక్తం చేయాలి ఆయనే పద్నాలుగు సీట్లకు మించి గెలవలేమన్నట్లు మాట్లాడితే పార్టీ కేడర్కి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు పరిశీలకులు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది బీఆర్ఎస్ ను ఇంటికి పంపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందన్నది వాస్తవం కొంతకాలంగా బీఆర్ఎస్ లోని కీలక నేతలు కాంగ్రెస్లోకి వచ్చి చేరారు ఆ నేతలతో పాటే పెద్ద ఎత్తున అనుచరులు కూడా కాంగ్రెస్లోకి రావడంతో కాంగ్రెస్ బలం పుంజుకుంది ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఏమనాలి పదిహేడుకి పదిహేడు లోక్సభ స్థానాలు గెలిచితేరుతాం అని ధీమా వ్యక్తం చేయాలి దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి అప్పుడు కదా రాజకీయ ప్రత్యర్థులకు సవాలు విసిరినట్లు అయ్యేది పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎంపీ సీట్లు కలుపుకుని డబుల్ సెంచరీ సాధించాల్సిందే అని అంటున్నారు అంత మాత్రాన అన్ని సీట్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందని కాదు కాకపోతే పార్టీ అధినేత అన్నింటి మీద గురిపెడితేనే శ్రేణులు నడుంబిగించి పార్టీ విజయానికి కృషి చేస్తారు నాయకుడే కొన్ని సీట్లకు పరిమితం అయితే ఓడిపోతారనుకున్న సీట్లలో కేడర్ పనిచేయడమే మానేయొచ్చు అది అసలుకే ఎసరు పెడుతుందంటున్నారు రాజకీయ పండితులు రేవంత్ రెడ్డి పద్నాలుగు స్థానాలు గెలుస్తామని అంటున్నారు హైదరాబాద్ మినహాయిస్తే ఇంకా రెండు స్థానాలు ఉంటాయి మరి ఏ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవదని రేవంత్ రెడ్డి నిర్ధారణకు వచ్చారు ఏ పద్నాలుగు సీట్లలో గెలుస్తామని అంచనా వేసుకుంటున్నారు దీనిపై ఆయనకు క్లారిటీ ఉందా అసలు ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు ఇవి అని రేవంత్ రెడ్డికి ఒక అవగాహన ఉన్నట్లే భావించాల్సి వస్తోందంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు మరి ఓడిపోయే నియోజకవర్గాలేంటో పార్టీ నేతలతో సమాలోచనలు చేసి ఆ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసుకోవాలే తప్ప ఓడిపోతామని ముందుగానే చేతులెత్తేయడం ఏంటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు మరోపక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలది ఇదే వ్యవహారం తాము పన్నెండు స్థానాల్లో గెలుస్తామని తెలంగాణ బీజేపీ నాయకులు అంటున్నారు అంటే ఏ ఐదు స్థానాలు ఓడిపోతారో వారికి ముందే తెలుసా అని పాతతరం బీజేపీ నేతలు మండిపడుతున్నారు రెండు జాతీయ పార్టీల లెక్కలు కరెక్ట్ అయితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలిస్తే ఒకటి మజ్లిస్ సొంతం చేసుకుంటే మిగతా రెండింటిలో బీజేపీ బీఆర్ఎస్లో చెరొకటి పంచుకుంటాయా లేక రెండు సీట్లను ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎగరేసుకుపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఒక్కటి మాత్రం నిజం మే పదమూడున జరగనున్న ఎన్నికలకు సంబంధించి మెజారిటీ ఎంపీ అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేయలేదు ఇంకా అది మొదలైతేనే ఏ పార్టీకి ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది తేలేది